To everyone, welcome to LTX classes. Important current affairs burning issues ni manam neat ga detail ga discuss chestunnam avuna right andulo ippudu regular ga news lo appear avutunna oka article chundi that is about the Gyan Vapi mosque case clear so ippudu manam completely ee masjid ekkada undi case deeniki sambandhinchindi pratidi kuda detailed ga chustamu ఒకసారి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఈ కేసు గురించి మీకు క్లారిటీ అనేది పూర్తిగా వస్తుందన్నమాట ఇంకోసారి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు రైట్ సో జాగ్రత్తగా క్లాస్ అంతా కూడా వినండమ్మా క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్ చూడమ్మా లాస్ట్ ఛాన్స్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీరు ఎవ్రీ మంత్ 5000 పే చేస్తూ మీరు జాయిన్ అవ్వగలరు సి ఫీజ్ 60,000 కేవలం ఈ 31st జూలై వరకు మాత్రమేనమ్మా ఆల్రెడీ ఆఫ్లైన్లో ఫీజెస్ అనేవి పెంచడం జరిగింది ఈవెన్ మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకున్నా సరే లాస్ట్ ఛాన్స్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మన బ్రాంచెస్ అనే ఉన్నాయి అండ్ ఆన్లైన్ కూడా ఫీజ్ రివైజ్ చేయబోతున్నాం సో అందుకనే ఈ లాస్ట్ బిట్ చూడండి ఒకసారి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా మీరు మా మీద రిలై అవ్వచ్చు అన్నమాట క్లియర్ కేవలం 5000 పర్ మంత్ పే చేస్తూ క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కంప్లీట్గా మీకు వస్తాయి మీరు లైవ్గా క్లాసెస్ అటెండ్ అవుతారు ఒకవేళ మిస్ అయినా సరే రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ వన్ థింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ అంటే క్లాసెస్ 1 ఇయర్ 1.5 ఇయర్ 8 మంత్స్ 10 మంత్స్ అట్లా ఎటువంటి స్పెసిఫిక్ లిమిట్ లేదు మీరు క్లాసెస్ ఎన్ని సంవత్సరాలైనా సరే క్లాసెస్ అనేవి చూడొచ్చు అన్నమాట క్లియర్ రైట్ అయితే చూడండి ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా 7893899553 మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు అండ్ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ రైట్ అయితే మనం ఇంతవరకు గ్యాన్ వాపి మసీద్ అని అంటున్నాం అవునా ఒకసారి చూడమ్మా సింప్లీ ఇక్కడ ఏదైతే ముస్లిం ఆర్కిటెక్చర్ కనిపిస్తుందో దిస్ ఈజ్ ది గ్యాన్ వాపి మసీద్ క్లియర్ రైట్ అయితే ఇది ఎక్కడ ఉంది మనకి ఉత్తరప్రదేశ్లో ఫేమస్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మీరు ఈ పక్కనే చూసినట్లయితే హియర్ దిస్ ఈజ్ ది ఫేమస్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫేమస్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇన్ వారణాసి ఆ పక్కన గ్యాన్ వాపి మసీద్ అనేది ఉన్నదన్నమాట క్లియర్ రైట్ అయితే ఇష్యూ అంతా కూడా జనరల్గా కొంతమంది ఎలిగేషన్ ఏంటి అంటే ముందుగా ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపులే ఉండేది ఒకప్పుడు ఇదంతా కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ బట్ ఔరంగజేబ్ టైంలో 1669 క్లియర్ ప్లీజ్ రిమెంబర్ 1669 అండ్ 1670s టైంలో హాఫ్ ఆఫ్ ది కాశీ విశ్వనాథ్ టెంపుల్ని బ్రేక్ చేసి దాని మీద మసీద్ కట్టడం జరిగింది క్లియర్ సో ఇప్పుడు ఈ మసీద్ లోపల ఇప్పటికీ హిందూ ఐడల్స్ అనేవి ఉన్నాయి హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు అనేవి ఉన్నాయి సో మాకు దర్శించుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి ప్రేయర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని కేసు వేశారన్నమాట క్లియర్ సో ఇది జనరల్గా కేసు అయితే అసలు ఏమైంది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా మనం చూద్దాం రైట్ ఒక క్రక్స్ పాయింట్ ఆఫ్ థింగ్స్లో ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైంది రైట్ ఇప్పుడు హిస్టారికల్గా బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం చూద్దాం చూడండి అమ్మా సో ద టైమ్ ఈజ్ 1991 టైంలో ఇండియాలో ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ ఇష్యూస్ మాత్రం ప్రైమ్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది నేను ఎందుకు అలా చెప్తున్నానంటే 1991లో ఉత్తరప్రదేశ్లో మోస్ట్ ఫేమస్ అయిన బాబ్రీ మసీద్ని కొంతమంది హిందూ కర్సేవక్స్ క్లియర్ హిందూ కర్సేవక్ అంటే హిందుత్వ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ బాబ్రీ మసీద్ని డెమోలిషన్ చేయడం జరిగిందన్నమాట క్లియర్ బాబ్రీ మసీద్ని దే హ్యావ్ డెమోలిష్డ్ అంటే అర్థమేంటి మసీద్ని పగలగొట్టేశారన్నమాట ఎందుకు పగలగొట్టారు అంటే దే థింక్ దట్ ఎస్ ఇక్కడ ఒరిజినల్గా లార్డ్ శ్రీరామ బర్త్ ప్లేస్ ఇది ముందు ఇక్కడ టెంపుల్ ఉండేది దాన్ని పగలగొట్టి దాని ప్లేస్లో
బాబ్రీ మసీద్ని కట్టడం జరిగింది. సో ఇది హిందువులకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అని చెప్తూ అండ్ దాన్ని మేము తీసుకుంటున్నాము అన్న విధంగా కొంతమంది కర్సేవక్స్ వీళ్ళందరూ కలిపి ఈ మసీద్ని డెమోలిష్ చేయడం జరిగిందన్నమాట. క్లియర్? రైట్. ఈ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను అవునా, ఇండియా 1991లో హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ థింగ్స్ అనేవి ఎకనామిక్ క్రైసిస్ కన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది ఎప్పుడైతే జరిగిందో వెంటనే 1991లోనే కొంతమంది ఎస్ దెర్ ఈజ్ అదర్ టెంపుల్ ఆల్సో, దట్ ఈజ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఇప్పుడు చూపించాను కదమ్మా, అలానే గ్యాన్ వాపి మసీద్ కూడా ఉంది. సేమ్ ఈ గ్యాన్ వాపి మసీద్ కూడా ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని కొంతవరకు బ్రేక్ చేసి కట్టడం జరిగింది. సో అందుకని ఇప్పటికీ ఈ మసీదులో కూడా హిందూ దేవుల్ని చూస్తాము అని చెప్తున్నారన్నమాట. క్లియర్? రైట్. అయితే బాబ్రీ మసీద్ కేసు అనేది ఈరోజు సాల్వ్ అయిపోయింది అవునా. చాలా సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు క్లియర్గా ఎస్ అక్కడ హిందూ టెంపుల్ అనేది ఉండేది, సో ప్లేస్ అంతా కూడా హిందూస్కి ఇచ్చేయండి అని చెప్తూ అండ్ మసీద్ కన్స్ట్రక్షన్కి ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసి ఇవ్వమని స్టేట్కి చెప్పడం జరిగింది. రైట్. ఆ కేసు అలా ఉంచితే ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి కదా అని బాబ్రీ మసీద్ కేసు చెప్పడం జరిగిందన్నమాట. రైట్. సో ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఉన్న ఈ గ్యాన్ వాపి మసీద్ లోపల ఇప్పటికీ కూడా లార్డ్ వినాయక్ ఐడల్స్ ఉన్నాయి అండ్ కొంతమంది గాడ్ ఐడల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంకా మాతా శృంగార్ విగ్రహాలు కూడా ఉండడం జరిగింది. సో ఈ ఐడల్స్ అన్నీ కూడా హిందువులకి చాలా ఇంపార్టెంట్, ఇప్పటికీ బాబ్రీ మసీదులో అవి ఉన్నాయి. ఇప్పుడు అది మసీద్ అయిపోవడం వలన హిందూస్కి ఎలవెన్స్ అనేది లేదు, కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఆ మసీదులో నమాజ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది 1991లో వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేయడం అనేది జరిగిందన్నమాట. అయితే ఆ కేసు నడుస్తున్నప్పుడే కొంతమంది ఎస్ అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి క్లియర్గా స్టే ఆర్డర్స్ అనేవి తీసుకొచ్చారు. క్లియర్? సో ఏం జరుగుతుందని చెప్పాను, 1991లోనే ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేశారో వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు కొంతమంది అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి క్లియర్, ఉత్తరప్రదేశ్ది అలహాబాద్లో ఉంది హైకోర్టుకి వెళ్ళి ఈ డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క ఆర్డర్స్ని కానీ ప్రొసీడింగ్స్ కానీ ప్రతిదాన్ని స్టే చేయడం జరిగిందన్నమాట. ఎస్ ఆ ఇష్యూ అలాగా 1991లోనే క్లోజ్ అయిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒకవేళ మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ ఈ కేసు అనేది మళ్ళీ ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ద ఇయర్ ఇట్ ఈజ్ 2021, గుర్తుంచుకోండి. 2021లో మెయిన్ 5 హిందూ ఉమెన్, 5 హిందూ ఉమెన్, దీస్ పీపుల్ బిలాంగ్స్ టు ద విశ్వవేదిక్ సనాతన్ సంఘ్. విశ్వవేదిక్ సనాతన్ సంఘ్ అనే ఒక హిందూ గ్రూప్ అన్నమాట. వీళ్ళు వారణాసి సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏంటి, మాతా శృంగార్ గౌరీ టెంపుల్ ఉంది, లార్డ్ గణేష అండ్ హనుమాన్ నంది ఐడల్స్ అనేవి ఇన్సైడ్లో ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు ఏం అడగట్లేదు, మేమేం అడుగుతున్నామంటే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి మేము పూజించుకోవడానికి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాము. అండ్ దే ఆల్సో ఆస్డ్ క్లియర్, మేము ఇట్లా ఐడల్స్ ఉన్నాయి అని చెప్పాం కాబట్టి ముస్లిం పీపుల్ మే ట్రై టు బ్రేక్ దట్ స్టాచ్యూస్, ఆ విగ్రహాలని కూలగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, సో వాటిని కాపాడి మాకు ఎలవెన్స్ అనేది ఇవ్వండి అని చెప్పారన్నమాట. అండ్ వీళ్ళందరూ వాదన ఏంటంటే దట్ ఈజ్ 1669లో ఎంపరర్ ఔరంగజేబ్ ఈ ప్లేస్లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్లేస్లో బ్రేక్ చేసి గ్యాన్ వాపి మసీద్ని కన్స్ట్రక్షన్ చేయించారు అని మళ్ళీ వాదన అనేది వినిపించారన్నమాట.
అయితే ఈ కేసు వారణాసి సివిల్ కోర్టులో వేసిన తర్వాత ఈ జ్ఞానవాపి మసీద్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ రీచ్డ్ ది అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి దే హ్యావ్ ఆర్గ్యూడ్ ఏంటి, ఎస్ ఇక్కడ మీరు 1991లో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, దట్ ఈజ్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్, ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఏమని చెప్పాను, 1991లో ఎప్పుడైతే కొంతమంది హిందూస్ బాబ్రీ మసీద్ని డిమోలిష్ చేయడం జరిగిందో, ఎస్ పార్లమెంట్ మొత్తం ఇండియా అంతా కూడా భయపడిందనమాట. వాట్ ఇఫ్ ఇలా కొంతమంది ఇప్పుడు హిందూస్ వెళ్ళి ముస్లిం కన్స్ట్రక్షన్స్ని బ్రేక్ చేస్తే, ఒకవేళ ముస్లిమ్స్ వచ్చి హిందూ కన్స్ట్రక్షన్స్ని బ్రేక్ చేస్తే ఎలా అవుతుంది? ఇలా అయితే సొసైటీలో కమ్యూనల్ హార్మోనీ అనేది దెబ్బతింటుంది అని భావించి 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రావిజన్స్ యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. ఈ యాక్ట్ ప్రకారం ఇఫ్ యూ టేక్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక సెక్షన్ ఉంటుందమ్మా, ఈ సెక్షన్ని ప్లీజ్ డూ రిమెంబర్, సెక్షన్ 4. సెక్షన్ 4 ప్రకారం ఏం చెప్తున్నారంటే, యాజ్ ఆఫ్ నౌ 1947లో ఏ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి అలానే ఉంటాయి, ఆ కన్స్ట్రక్షన్స్ని చేంజ్ చేయొద్దు. అంటే లెట్స్ టేక్ ఒక దగ్గర గుడి ఉందంటే అది గుడిగానే ఇప్పటికీ కూడా ఉండాలి. 1947లో ఒక ప్లేస్లో మసీద్ ఉంది అంటే ఇప్పటికీ కూడా అది మసీద్లానే ఉండాలి. అండ్ ఒక్క ఎక్సెప్షన్, దట్ ఈస్ బాబ్రీ మసీద్, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ చేసేసారు కాబట్టి మరింత తగులు రావద్దని చెప్పి క్లియర్గా చెప్పేశారు. 1947లో ఏ రకమైన కట్టడాలు అనేవి ఉన్నాయో ఆ రిలీజియస్ కమ్యూనిటీస్ దాన్ని అట్లానే మెయింటైన్ చేయాలి, వేరే రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ మీదకి వెళ్ళకూడదు. ఒకవేళ తెలిసిన ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటి 1947 ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉండాలి అని 1991 చట్టం తీసుకొచ్చారు, రైట్. అయితే ఈ జ్ఞాన్వాపి మసీద్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు సార్ అలహాబాద్ హైకోర్టులో చెప్పడం జరిగింది, సెక్షన్ 4 ప్రకారం ఇది 1947లో ఈ మసీద్ మసీద్లానే ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరిగి ఇది హిందూస్కి మళ్ళీ ఇచ్చినట్లయితే ఈ యాక్ట్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. నో, ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే జరుగుతుందో, మసీద్ అనేది క్లియర్గా నమాజ్ గురించి మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా ముందులో లేదు అని చెప్తున్నారన్నమాట. సో బాబ్రీ మసీద్ కేసు సాల్వ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అయ్యింది. ఇప్పటికీ మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తే సొసైటీలో కమ్యూనల్ హార్మోనీ అనేది డ్యామేజ్ అవుతుంది అని అలహాబాద్ హైకోర్టులో వాదించారన్నమాట. బట్ అయినప్పటికీ వారణాసి కోర్టు వాళ్ళు దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ది ఆర్కియలాజికల్ సర్వే. ఎవరైతే పిటిషన్స్ వేశారో వాళ్ళ పిటిషన్స్ అనేవి కరెక్టా కాదా అని చెప్తూ ఒక ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ని పంపించడం జరిగింది. సో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట. అయితే అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పింది, ఓకే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని పంపించండి, బట్ వీళ్ళ మొత్తం కూడా అక్కడ లోపల ఏదైతే చెక్ చేస్తున్నారో అంతా వీడియోగ్రఫీ తీయాలి అని చెప్తున్నారన్నమాట. అంటే ఒక వీడియోగ్రఫీలో స్టోర్ చేసినట్లయితే అందరికీ క్లియర్గా కనిపిస్తుంది లోపల ఐడల్స్ ఉన్నమాట వాస్తవమేనా ఆర్ కేవలం ఇవి ఎలిగేషన్స్ మాత్రమేనా అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళేసరికి చాలామంది ముస్లిమ్స్ అండ్ హిందూస్ అక్కడికి రావడంతో గందరగోళం తయారైంది అండ్ కోర్టు వెంటనే ఆ ప్రొసీడింగ్స్ని ఆపేసిందన్నమాట. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని అప్పుడే లోపలికి మీరు వెళ్ళొద్దు అని స్టే ఇవ్వడం జరిగిందన్నమాట, రైట్. అయితే ఇది జరుగుతున్నప్పుడే క్లియర్గా కొంతమంది హిందూస్ కొంతమంది మళ్ళీ పిటిషన్ వేశారు, ఏంటని, ఈ మాస్క్ లోపల ఒక దగ్గర శివలింగం అనేది ఉన్నది, ఈ శివలింగం హిందూస్కి చాలా ఇంపార్టెంట్ అని కేసు వేశారు. అయితే ముస్లిమ్స్ ఏం ఆర్గ్యూ చేశారంటే, మోస్ట్ ఆఫ్ ది ముస్లిం కన్స్ట్రక్షన్స్ దగ్గర మేము ఫౌంటైన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది, క్లియర్,
ఎస్ మోస్ట్ ఆఫ్ ది ఇస్లాం కన్స్ట్రక్షన్స్లో ఫౌంటైన్స్ అనేవి ఉంటాయి, రైట్? ఎస్. అండ్ ఇది కూడా వాళ్ళు శివలింగం అని భ్రమపడుతున్నారు, బట్ దిస్ ఈజ్ ఫౌంటైన్. ఇది మసీద్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఈ ఫౌంటైన్ని పెట్టడం జరిగింది, అండ్ ఇది ఎటువంటి శివలింగం కూడా కాదు అని చెప్పడం జరిగింది. బట్ అలహాబాద్ హైకోర్టు మాత్రం నో, అది ఏమైనప్పటికీ డిస్ప్యూట్లో ఉన్నది కాబట్టి ఆ శివలింగం ఏరియాని కంప్లీట్గా క్లోజ్ చేయండి, అండ్ అక్కడ ఎటువంటి నమాజ్ ప్రేయర్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ కంప్లీట్ జ్ఞాన్వాపి మసీద్నంతా కూడా సీల్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ముస్లిమ్స్ ఎటువంటి ప్రేయర్స్ కూడా అలవెన్స్ ఇవ్వడం లేదు జ్ఞాన్వాపి మాస్క్లో, రైట్? అండ్ తర్వాత ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడే అండ్ రీసెంట్లీ నౌ ఇట్ హ్యాస్ కమ్ అగైన్. ఏమని, మళ్ళీ ఈ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వీడియోగ్రఫీ చేయడానికి వెళ్తుంటే ఎస్ కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. ఈ వీడియోగ్రఫీ అనేది జరగద్దు, ఎందుకంటే సి వీడియోగ్రఫీ అన్న నేమ్తో వీళ్ళు ఈ వీడియోగ్రఫీ ఎన్ని రోజులు చేస్తారు, అండ్ ఈ వీడియోగ్రఫీ చేయడానికి ఎటువంటి రెగ్యులేషన్స్ అయినా ఉన్నాయా, క్లియర్? ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ థింగ్స్ వేస్తే సుప్రీంకోర్ట్ క్లియర్గా యాజ్ ఆఫ్ నౌ స్టే ఇవ్వడం జరిగిందనమాట. సూన్ సుప్రీంకోర్ట్ క్లియర్గా చెప్తుంది అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చెప్తుందనమాట. అయితే కేస్ అంతా కూడా 1991 నుంచి ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో అదంతా చెప్పాను. అయితే ఏ ఇయర్లో ఏం జరిగింది అదంతా మనకు అవసరం లేదు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దట్ ఈజ్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రావిజన్స్ యాక్ట్. ఎస్, 1991 ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ 4లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటని, ఎప్పుడైనా 1947 ప్రకారం కట్టడాలు ఏవైతే ఉన్నాయో రిలీజియన్గా వాటినియే ఉంచాలి, ఒకవేళ మార్చినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు అనేవి తీసుకుంటాము, ఇది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ది అదర్ థింగ్, ఇండియాలో ఒకవేళ ఇటువంటి ఇష్యూస్ అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయంటే కమ్యూనల్ హార్మోనియా అనేది దెబ్బతింటుంది. అండ్ ఒకసారి మసీద్లో ప్రేయర్ చేసుకోవడం అనేది ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ప్రకారం వస్తుంది, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది, అండ్ ఆల్సో ఫ్రమ్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏదైతే రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా వైలేట్ అవుతాయి. అవునా, వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. ఎస్, అయితే సార్ ఇప్పుడు ఏమంటారు? ఎస్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిజంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోగ్రఫీ అనేది కంప్లీట్ చేసినట్లయితే దాన్ని అందరూ కూడా చూస్తారు, సో ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయో అందరికీ కూడా తెలుస్తాయి. సార్ వాట్ ఇఫ్ ఈ ఐడల్స్ అనేవి అందులో ఉంటే? సి వన్ పీస్ఫుల్ థింగ్ దట్ కోర్ట్ కెన్ ఆర్డర్ ఏంటి అంటే, ఒకవేళ నిజంగా ఈ మసీద్లో ఈ ఐడల్స్ ఉన్నట్లయితే ఆ ఐడల్స్ ఉన్న ప్లేస్ వరకు కూడా హిందూస్కి ఎలవెన్స్ ఇవ్వాలి, సో దట్ హిందూస్ అండ్ ముస్లిం బ్రదర్స్ సిస్టర్స్ వెళ్తారు, అండ్ ఎవరు నమాజ్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ప్రేయర్స్ వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు వచ్చేస్తారు. సో దీంతో కమ్యూనల్ ఫాస్టరింగ్ అనేది, హిందూ ముస్లిమ్స్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా బాగుంటుందన్నమాట. ఒకవేళ నిజంగా అందులో ఐడల్స్ అనేవి లేకపోతే నమాజ్ మొత్తం కూడా ఓపెన్ చేసి మళ్ళా ముస్లిమ్స్ ప్రేయర్స్ అనేవి ఎలవెన్సెస్ ఇవ్వాలన్నమాట. ఎటువంటిది కూడా లేకుండా కేసు అనేది కేవలం కంటిన్యూస్గా డిలే చేస్తూ ఉంటే మాత్రం ఏ కమ్యూనిటీకి కూడా బెనిఫిట్ లేకుండా ఉంటుందన్నమాట. బట్ ఒకవేళ ఐడల్స్ అనేవి ఉన్నాయంటే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ మెషర్స్ అనేవి తీసుకోవాలి, ఎటువంటి కమ్యూనల్ క్లాషెస్ రాకుండా కేవలం కమ్యూనల్ హార్మోనీ ప్రివెయిల్ అయ్యే విధంగా జడ్జిమెంట్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ జడ్జిమెంట్స్ కూడా సెన్సిటివ్గానే ఉండాలి తప్ప ప్యూర్ లీగల్గా లా ప్రకారం వెళ్లాల్సిన అవసరం లేదు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? ఎస్. సో అర్థమైంది కదమ్మా, కేసు అంతా నీట్గా 1991 నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కాన్స్టిట్యూషనల్ థింగ్స్ వరకు కూడా ప్రతిదీ లింక్ చేసి చెప్పడం అనేది జరిగింది. సో వీడియో అర్థమైతే ఓకే, లేదంటే ఒక 2-3 టైమ్స్ చూడండి, ప్రాపర్గా నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఒకసారమ్మా, సో టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నారు కదా,
అయితే ఇటువంటివి రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్లో వస్తాయి. అయితే మనం ది అల్టిమేట్ కరెంట్ అఫేర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ద హిందూ అనాలిసిస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే రిమైనింగ్ న్యూస్ పేపర్స్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మనం డైలీ లైవ్ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు శాంపుల్ సెషన్స్ అనేవి యూట్యూబ్లో చూడగలరు. డైలీ కరెంట్ అఫేర్స్ ప్లస్ ఎంసీక్యూస్ చెప్పడం జరుగుతుంది. డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ యోజన కురుక్షేత్ర డీల్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమేనమ్మా. మీకు ఇంకే డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553. సో మీకు డౌన్ టు ఎర్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఐబి ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా మన లైవ్ క్లాస్ ఉంటుంది. ఒక్కసారి మీరు శాంపుల్ సెషన్ చూస్తే మీరు క్లియర్గా అర్థం చేసుకోగలరు. అండ్ ఒకసారి టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నారు, అయితే దాన్ని ఆన్సర్ ఫార్మేట్లో ఎలా పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? సో అందుగురించే ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ సి, అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకర్ కరెంట్లీ ఇన్ సర్వీస్, మనకి రెగ్యులర్గా గైడ్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఫ్యాకల్టీస్ అనేవి ఆన్సర్ రైటింగ్ కోర్స్కి ఉన్నారు. అండ్ యూపీఎస్సీ ర్యాంకర్ చేత కూడా రెగ్యులర్ గైడెన్స్ అనేది మనకి లభిస్తుందన్నమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మ, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మోడల్ ఆన్సర్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. అండ్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ అయితే కేవలం 10,000, మీకు ఆఫ్లైన్ కావాలనుకుంటే హైదరాబాద్లో అవైలబుల్ ఉంది 15,000 రూపీస్ మాత్రమేనమ్మా. క్లియర్? మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే కోర్స్ బ్యూటీ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే కోర్సెస్ని క్లియర్గా అర్థం చేసుకోగలరు, పూర్తి నాలెడ్జ్ ఆన్ ఆన్సర్ రైటింగ్ కూడా తెచ్చుకోగలరు అన్నమాట, రైట్? ఎస్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎంసీక్యూస్ మీకు అవైలబుల్గా ఉంటాయి, ఇంపార్టెంట్ బుక్స్ ఆర్టికల్స్ షేర్ చేయడం జరుగుతుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టిప్స్ కానీ ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కానీ అండ్ డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ వీడియోస్కి మీకు ఎర్లీ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వగలరు. అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.